స్థానిక సంస్థలు 33% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రిజర్వేషన్ల శాతం 22 ఉండేదని, దాని వలన రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగాల పరంగా తీవ్రంగా నష్టపోయామన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మరలా బీసీలకు మంచి మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి ఇలా చూడండి. చంద్రబాబు నాయుడు గారు మనుషులు 33% అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి దాన్ని 10% తగ్గించి మనకి బీసీలందరికీ కూడా 16473 స్థానిక సంస్థల్లో మరి జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, మరి కౌన్సిలర్లు కానీ, మరి అందరూ కూడా బీసీలందరూ కూడా నష్టపోవడం జరిగింది. దాని మీదట మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి క్యాబినెట్లో మరలా మనకి బీసీలందరికీ కూడా 33% క్యాబినెట్లో ప్రకటించడం జరిగింది. దానికి బీసీలు, రాష్ట్ర బీసీలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో మరి ఆయనకి, మరి కూటమి అభ్యర్థులందరికీ కూడా ఫాలో అప్ సబ్మిట్ చేస్తూ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి ఆసరాగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కూటమి ప్రభుత్వమే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా చట్టసభలో రిజర్వేషన్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్నాడు ప్రయత్నం. ఈసారి అతను ఈసారి అయితే ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా హామీని కూడా నెరవేరుస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 33% ఉన్న రిజర్వేషన్ని 10% తగ్గించేసి 64,000 సీట్ల రాజకీయ పదవుల్ని, అదేవిధంగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా బీసీలకు నడ్డి విరిసే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం జరిగింది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ మూడు కలిపి బీసీలకి చాలా అన్యాయం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బీసీలు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున 33% రిజర్వేషన్ని మరలా కూటమి ప్రభుత్వం ఇప్పుడు మనకు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఉన్నటువంటి శెట్టి బల్జీలు, పెసర్మెస్, అలాగే అన్ని రకాల బీసీలు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని పూర్తిగా బీసీ ప్రభుత్వంగా ఊహించుకుని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులకు కూడా పాలాభిషేకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళని, ముగ్గురిని కూడా మేము గౌరవించుకోవడం మా యొక్క సాంప్రదాయం. ఎందుకంటే